హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఎగ్రీ క్లినిక్ మనం ఈరోజు తలమాడు తెగులు గురించి తెలుసుకుందాం ఇది తామర పురుగుల ద్వారా వ్యాపించేటువంటి తెగులు ఆకులు అంచులు వెనుకకు ముడుచుకొని మెళికలు తిరిగి గిడసబారిపోయినటువంటి మొక్కలు దీని యొక్క చిహ్నంగా గుర్తించాలి లేత దశలో తలలు మాడిపోయి మొక్కలు గిడసబారి ఎండిపోతూ ఉంటాయి ముదురు దశలో తలలు మాడిపోయి అతి తక్కువ కాపు ఉండడం అనేటువంటిది ఈ తెగులు యొక్క లక్షణం దీని యొక్క నివారణ పద్ధతుల గురించి మొదటగా తెలుసుకుందాం ఎసిపేట్ ఒక గ్రాము లీటర్ నీటికి కానీ ఫిప్రోనిల్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ థయోమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కానీ థయోమితాక్సమ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కానీ మోనోక్రోటోఫస్ ఒకటి పాయింట్ ఆరు ఎంఎల్లు లీటర్ నీటికి కానీ స్పైనోసైడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు పోతు దశలో లీటర్ నీటికి కలిపి మందు మార్చి మార్చి ఏడు నుండి పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించవచ్చు మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ లైక్ చేయండి సరి